हेलो एवरीवन, वेलकम टू एंट्री। फ्रेंड्स, जूनियर असिस्टेंट कम कंप्यूटर असिस्टेंट एपीपीएससी నుండి రావాల్సినటువంటి ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సెప్టెంబర్ లో రావాల్సి ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే, బట్ ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ సెప్టెంబర్ ఎండ్ లో కానివ్వండి, అక్టోబర్ స్టార్టింగ్ లో కానివ్వండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్. సో ఈ సందర్భంగా मन की जूनियर असिस्टेंट कम कंप्यूटर असिस्टेंट पोस्ट्स 670 पोस्ट्स उन्नायंडी. सो इवी गुड नंबर ऑफ पोस्ट्स अने चेप्पुकोवच्चु. सो एदैते जॉब क्यालेंडर लो मेंशन चेसारो पोस्ट्लन्नी परंगा चूस्ते मन की 670 पोस्ट्स अनेवि ओक गुड नंबर ऑफ पोस्ट्स अनेवि चेप्पुकोवच्चु. सो ई संदर्भंगा जूनियर असिस्टेंट कम कंप्यूटर असिस्टेंट पोस्ट की संबंधिंचिनटुवंटि अवेयरनेस मनं तेच्चुकोने प्रयत्नं चेद्दां ई पर्टिक्युलर वीडियो द्वारा, राइट. सो टोटल नंबर आफ् पोस्ट वच्चेसी 670. सो दानिकि विद्यार्हत वच्चेसी एदैना बैचलर डिग्री उंडाली. सो एज वच्चेसी 18 नुंचि 36 संवत्सराल वरकु वयस्सु गल वारु अर्हुलु अप्लाई चेसुकोवडानिकि. सो पर्टिक्युलर गा मनकि नोटिफिकेशन वच्चिन तर्वात एग्जाक्ट डीटेल्स अनेवि मनकि तेलुस्तायि. सो रिजर्वेशन एंत उंटुंदि, सो రిజర్వేషన్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానివ్వండి, రైట్. సో ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అదర్ పర్టిక్యులర్స్ డీటెయిల్డ్ గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో దీంట్లో మనం మినిమం అవేర్నెస్ పొందడానికి ప్రయత్నం చేద్దాం, సో దట్ వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఆర్ స్పీడ్ అప్ అవర్ ప్రిపరేషన్. ఓకే, రైట్. సో ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ 4 క్యాడర్ కి సంబంధించినటువంటి పోస్ట్ అండి. ओके, सो एग्जामिनेशन पैटर्न वच्चेसी स्क्रीनिंग टेस्ट उंटुंदी, फॉलोड बाय मेंस एग्जामिनेशन उंटुंदी, आ तर्वात कंप्यूटर प्रोफिशिएंसी टेस्ट कूडा उंटुंदी. ई थ्री स्टेजेस लो एग्जाम अनेदी कंडक्ट चेयडम जरुगुतुंदी. सो फर्स्ट वच्चेसी स्क्रीनिंग टेस्ट. स्क्रीनिंग टेस्ट लो टू सेक्शन्स उंटाई. ओकटी फर्स्ट सेक्शन लो सेक्शन ए लो जनरल स्टडीज एंड मेंटल एबिलिटी पै 100 क्वेश्चन्स 100 मार्क्स गानु उंटुंदी. सो दीनी योक्क ड्यूरेशन वच्चेसी 100 मिनट्स, ओक्को क्वेश्चन की ओक्को मिनट अन्नमाट. ओके, सो टोटल 100 क्वेश्चंस, 100 मिनट्स, 100 मार्क्स. ओके, अंटे ఒక क्वेश्चन की ఒక 1 मार्क अवार्ड అవుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుందండి. నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3, అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.33 మార్క్స్ అనేవి లూజ్ అవుతారు. సో ఇది పేపర్ ఏ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సెక్షన్ బి, సెక్షన్ బి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్ అండ్ జనరల్ తెలుగు నుంచి 25 మార్క్స్, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది. ఓకే, సో టుగెదర్ ఈ రెండు కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మినిట్స్ టైం అండ్ 50 మార్క్స్. సో ఓవరాల్ గా స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ గాను ఉంటుంది. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైపే. పేపర్ 1 వచ్చేసి సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సిలబస్ కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 150, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 25 మార్క్స్ ఈచ్, ఇక్కడ వచ్చేసి 75 మార్క్స్ ఫ్రమ్ ఈచ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఓవరాల్ గా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. సో ఈ రెండు పేపర్స్ ని యాడ్ చేసినప్పుడు 300 క్వశ్చన్స్, 300 మినిట్స్, 300 మార్క్స్ గాను ఉంటుంది. అండ్ నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగటివ్ మార్కింగ్. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సిఅండి, మనకి 670 పోస్టులు ఉన్నాయి కదా. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎండ్ అయిపోయే వరకు వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే దీనికి డబుల్, అంటే 1340 మందిని సెలెక్ట్ చేస్తారు. సో దీంట్లో 1:2 రేషియోలో, అంటే ప్రతి ఇద్దరిలో నుంచి ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చెక్ చేస్తారన్నమాట. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, సో ప్రతి ఇద్దరు క్యాండిడేట్స్, అంటే మెయిన్ అర్హత సాధించినటువంటి, మెయిన్ ఎగ్జామ్ అర్హత సాధించినటువంటి ప్రతి ఇద్దరు నుండి ఒకరిని ఎలిమినేట్ చేయడానికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మేజర్ వాళ్ళ వర్క్ డ్యూటీస్ అనేవి కంప్యూటర్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ ని అండ్ మేబీ టైపింగ్ ని కూడా చెక్ చేయవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి సో స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేది మనం క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో స్క్రీనింగ్ టెస్ట్ లో సెక్షన్ ఏ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్.
ఓకే సో నేషనల్ అంటే జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈవెంట్స్ పైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ మీకు పేపర్లో కరెంట్ అఫైర్స్తో రిలవెంట్ అయి ఉన్నటువంటి ఈవెంట్స్ గురించే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అంటే ఎగ్జామ్ జరిగే నాటికి లాస్ట్ వన్ ఇయర్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా కవర్ చేసి మనం తరువుగా ఉండడం చాలా మంచిది ఓకే సో కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ మనం తరువుగా చూడాలి నెక్స్ట్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అప్లికేషన్ పార్ట్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సో జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో డిఫెన్స్ పరంగా కావచ్చు స్పేస్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు సో టోటల్గా ఇన్వెన్షన్స్ పరంగా కావచ్చు సో రీసెంట్ టైంలో వచ్చినటువంటి సో మేజర్ ఇన్వెన్షన్స్ ఏంటి ఈ మేజర్ డొమైన్స్లో అన్నవి మనం చూడాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ సో ఓవరాల్గా మోడర్న్ ఇండియాలో సో సోషల్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ మనం చూడాలి అండ్ మేజర్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ టు ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా ఉండాలి మీరు ఈ మోడర్న్ హిస్టరీ చదివేప్పుడు ఓకే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ సో మేజర్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఓకే సో మీరు ఏది చదివినా కానీ ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యూ పాయింట్ నుంచి మీరు చదవాల్సి ఉంటుంది సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వల్నరబిలిటీ ప్రొఫైల్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ డిజాస్టర్స్ రాకుండా లేదా ఆపడానికి కంట్రోల్ చేయడానికి లేదా రావడానికి ఆస్కారం ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇవన్నిటిని కూడా మనం దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ఓకే సో జిఐఎస్ టెక్నాలజీ అండ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్లో అంటే డిజాస్టర్ రావడానికి ఎంత ఆస్కారం ఉంది అని తెలుసుకోవడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ కదా సో దాని గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి మనకి కామన్గా ప్రతి ఎగ్జామ్లో ఉండేవే సో ఇది మనకి తెలుసు సో మేజర్ ఎంఫాసిస్ అనేది మనకి అక్కర్లేదు నెక్స్ట్ డేటా అనాలిసిస్ సో దాంట్లో పర్టికులర్గా టేబులేషన్ ఆఫ్ డేటా విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా బేసిక్ డేటా అనాలిసిస్ సచ్ యాజ్ సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్ మీడియన్ మోడ్ వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఓకే సో ఇది డేటా అనాలిసిస్కి సంబంధించినటువంటి సిలబస్ నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండుగా బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్న ఆస్పెక్ట్స్ మనము తరువుగా చదివి అనలైజ్ చేయాలి ఇది సెక్షన్ ఏకి సంబంధించిందండి అండ్ సెక్షన్ బి కనుక చూస్తే ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది లాంగ్వేజ్ టెస్ట్ అనమాట జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో మోస్ట్లీ మేజర్ ఎంఫాసిస్ మనకి గ్రామర్ పైన ఇవ్వడం జరుగుతుంది సో ఇంగ్లీష్ పరంగా చూస్తే కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైనటువంటి క్వశ్చన్స్ అడగడం యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ యూసేజ్ అండ్ ఇడియమ్స్ సో మనకి సామెతలు అంటాం కదా సో ఇంగ్లీష్లో ఉండేటువంటి సామెతలు అండ్ ఇంగ్లీష్ యూసేజ్ ఇడియమ్స్ యూసేజ్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం వొకాబులరీ అండ్ పంక్చువేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మేబీ జంబుల్డ్గా సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని లాజికల్గా అంటే కరెక్ట్ వేలో అరేంజ్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు నెక్స్ట్ గ్రామర్ గ్రామర్ ఈస్
నాట్ రిస్ట్రిక్టెడ్ టు అనే పర్టికులర్ టాపిక్స్ అండి, చాలా వాస్ట్గా ఉంటుంది. సో గ్రామర్లో ఉండే టాపిక్స్ ఏంటి అనేవి కూడా చూద్దాం. సో తెలుగు వచ్చేసరికి సినానిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, అగైన్ ఇక్కడ కూడా చాలా వాస్ట్గా ఉంటుంది, చాలా టాపిక్స్ ఉంటాయి, అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఇడియమ్స్. తెలుగులో కూడా సామెతలు మరియు వాటి యొక్క యూసేజ్ మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కసారి గ్రామర్ టాపిక్స్ కనుక చూస్తే, ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అడ్వర్బ్, కన్జంక్షన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ గ్రామర్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ తెలుగు గ్రామర్లో అలంకారాలు, ఛందస్సు, సంధులు, సమాసాలు, వ్యాకరణం, అర్థపరిణామం, అవ్యయము క్రియ, ధ్వని ఉత్పత్తి స్థానం, పురుషాలు, వచనము. సో ఈ అన్ని టాపిక్స్ కూడా మనం తెలుగు గ్రామర్కి సంబంధించి కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్. మీరు సేమ్ సిలబస్ చూడొచ్చు, మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సీ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, మేజర్ ఎంఫాసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్ ఆఫ్ దెమ్ అంటే కంప్లీట్గా కూడా సేమ్ సిలబస్ ఉంటుందండి, సేమ్ సిలబస్ ఉంటుంది. పేపర్ వన్ యూ కెన్ చెక్ అండ్ పేపర్ టూ ఈజ్ ఆల్సో సేమ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ పేపర్ టూ వచ్చేసరికి ఇక్కడ 75 and 75 టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. సో ఇది అండి సిలబస్కి సంబంధించినటువంటి మనం మినిమం తెలుసుకోవాల్సినటువంటి అవేర్నెస్. అంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందుగా సో మనం కొన్ని క్లారిటీ తెచ్చుకోవాల్సిన అంశాలు ఈ వీడియో ద్వారా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సో ఇది గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కాబట్టి ఎంట్రీ యాప్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ పర్టిక్యులర్ కోర్స్. ఒక కోర్స్తో ఎంట్రీ యాప్ అనేది రాబోతుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రిపరేషన్ని సులభతరం చేయడానికి మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ప్రిపరేషన్ కొనసాగించడానికి మేము ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్స్ని మీ ముందుకి తీసుకురాబోతున్నాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మరొక వీడియో ద్వారా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ బటన్ టు రిసీవ్ మోర్ సచ్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ ఫ్రమ్ అస్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఎంట్రీ యాప్. ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసి చూడండి. ఆల్రెడీ చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా కాంప్రిహెన్సివ్ కోర్సెస్, మంచి మంచి కోర్సెస్ మీకోసం డిజైన్ చేయబడి ఉన్నాయి. భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ అసోసియేషన్తో రూపొందించినటువంటి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ పోలీస్ కోర్స్ కావచ్చు. సో దాంట్లో చాలా అనుభవజ్ఞులైనటువంటి భాగ్యనగర్ పోలీస్ కోర్స్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, సో వాళ్ళతో ఆన్లైన్ కోర్స్ అనేది ఎంట్రీ యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అండ్ క్వాంటిజీ కోర్స్ కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి దాదాపు ఒక 4000 ప్రశ్నలను 3 పద్ధతులలో కేవలం 30 సెకండ్స్లో ఒక్కో ప్రతి ప్రాబ్లమ్ని 3 పద్ధతుల్లో ఎఫెక్టివ్ వేస్లో ఎలా సాల్వ్ చేయాలి అన్నది చూపించడానికి మీకు పర్టికులర్గా క్వాంటిజీ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది లింగదాస్ సార్, క్వాంట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ లింగదాస్ సార్ ద్వారా డిజైన్ చేయబడింది. అలాగే చాలా కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. సో యూ కెన్ డౌన్లోడ్ ఎంట్రీ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ ఫీల్డ్ అండ్ యూ కెన్ చెక్ ఆల్ ద కోర్సెస్. సో మీకు నచ్చితే ఏదైనా పర్టికులర్ కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు, అది కూడా రిలేటివ్లీ చాలా తక్కువ ప్రైజెస్తో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ విత్ ది అదర్ వన్. స్టే ట్యూన్ టు ఎంట్రీ యాప్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.